హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నారు టెక్ అశోక్ ఛానల్. అంటే ఇది నా సెకండ్ లెసన్, అంటే సెకండ్ వీడియో అన్నమాట. దీంట్లో సి ప్రోగ్రామ్ని ఏ విధంగా కంపైల్ చేయాలి, ఏ విధంగా సేవ్ చేయాలి, ఏ విధంగా రన్ చేయాలి అని దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూద్దాం. ఇది సి లాంగ్వేజ్ ఎడిటర్ అన్నమాట. ఇది చిన్న విండోగా ఉంది కదా, దీన్ని పెద్ద విండో చేయాలంటే ఆల్ట్ కీ ప్లస్ ఎంటర్, ఆల్ట్ కీ ప్లస్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ఫుల్ స్క్రీన్ వస్తుంది అన్నమాట. దీంట్లో మనకి ఫైల్ ఏదో ఓపెన్ అయ్యలేదు. ఫైల్ ఓపెన్ చేయాలంటే ఆల్ట్ ఎఫ్, ఆల్ట్ ఎఫ్ ప్రెస్ చేస్తే చేశారు కదా ఇక్కడ ఫైల్. యారోకి అయితే మనం అప్ అండ్ డౌన్ చేయొచ్చు. న్యూ బటన్ క్లిక్ చేస్తే మనకి వచ్చింది. అక్కడ ఏముంది, నో నేమ్ డాట్ సిపిపి, అంటే సి ప్లస్ ప్లస్ ఎడిటర్ అనమాట. దీనికి చూడండి ఆఫ్ స్క్రీన్ వచ్చింది. ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫంక్షన్కి F5 ప్రెస్ చేస్తే ఫుల్ అవుతుంది, ఫంక్షన్కి F ప్రెస్ చేస్తే చిన్నగా అవుతుంది. ఫంక్షన్కి F5 ఒక ఫుల్ స్క్రీన్. ఇక్కడ నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇక్కడ నేను చేస్తాను. చూడండి, ఇక్కడ అంటే మనకి హెడర్ ఫైల్ లేకపోయినా ప్రోగ్రామ్ రన్ అవుతుంది అన్నమాట. నేను ఏ ప్రోగ్రామ్లోని హెడర్ ఫైల్ మెన్షన్ చేయను. సో మీరు అయితే ఒకటి ఐడెంటిఫై చేయండి. సో చూడండి, ఎంఏఎన్ మెయిన్ మెయిన్ స్టార్టింగ్, దీని లోపల ప్రింట్ ఎఫ్, వెల్కమ్ టు సి. ఈ డబుల్ కొటేషన్లో ఏం రాస్తే ప్రింట్ అవుతుంది. ప్రతి స్టేట్మెంట్కి ఎండింగ్లో సెమీ కోలన్ ఉంటుంది అన్నమాట. ఇదే స్టేట్మెంట్ చూడండి, ప్రింట్ ఎఫ్. ఓకే, దీంట్లో నేను ఫస్ట్ హెడర్ ఫైల్ రాయలేదు కదా. దీన్ని సేవ్ చేయాలంటే కీబోర్డ్ లెఫ్ట్ ప్రెస్ చేయాలి, లేదంటే ఆల్ట్ ఎఫ్ ప్రెస్ చేస్తే ఫైల్ మెనూ ఓపెన్ అవుతుంది. దాంట్లో సేవ్ బటన్, సేవ్ బటన్లో ఈ పాత్లో చూడండి, ఇక్కడ వరకు నేను డిలీట్ చేశాను. AKA1.C అని పెట్టాను, అంటే AKA1తో నేను అన్ని ఫైల్స్ సేవ్ చేస్తాను. AKA1, AKA2, AKA3, ఒక్కొక్క ఫైల్కి ఒక్కొక్క నెంబర్, అన్ని ఫైల్స్ AKAతో ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవ్వగానే చూడండి పైన AKA1 అని వచ్చింది ఇక్కడ చూడండి, AKA1. ఇప్పుడు దీన్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలంటే ఆల్రెడీ మీకు కమాండ్ చెప్పాను కదా, ఆల్ట్ కీ ప్లస్ F9. వార్నింగ్స్ వచ్చింది, ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే, ఎంటర్. ఆ తర్వాత రన్ చేయాలి. రన్ చేయాలంటే కమాండ్ కంట్రోల్ కీ ప్లస్ F9, రన్ అయిపోయింది. అవుట్పుట్ చూడాలంటే కమాండ్ ఏం చెప్పాను, ఆల్ట్ కీ ప్లస్ F5. చూడండి అవుట్పుట్ వచ్చింది. ఓకే, మళ్ళీ అదే ప్రోగ్రామ్లోకి వెళ్ళాలనుకోండి, ఎంటర్ కీ ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్. ఇప్పుడు నేను చూడండి రన్ ఒకసారి రన్ చేశాను కదా, ఇప్పుడు రన్ అగైన్ 2, 3, 4, 5, 6 టైమ్స్ కంట్రోల్ కీ ప్లస్ F9 ప్రెస్ చేశాను, అంటే 6 టైమ్స్ రన్ అయింది. 6 టైమ్స్ రన్ అయిన ప్రోగ్రామ్ అవుట్పుట్ స్క్రీన్ మీద ఉంటుంది. స్క్రీన్ మీద ఉన్న చూడాలంటే ఆల్ట్ కీ ప్లస్ F5. చూడండి, ప్రజెంట్ నేను చేసిందంటే లాస్ట్ ఉన్న వెల్కమ్ టు సి మాత్రమే. ఆ ముందు ఉన్నాయి మొత్తం ఏంటి, ఇంతకుముందు రన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఓకే, అవి కాకుండా మన ప్రజెంట్ అవుట్పుట్ మాత్రమే చూడాలంటే ఏ విధంగా అంటే, సార్ మళ్ళీ ప్రోగ్రామ్లోకి ఎంటర్ అవ్వండి, ఎంటర్కి ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్లోకి ఎంటర్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రింట్ యాప్ అంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలన్నమాట. సిఎల్ఆర్ ఎస్సిఆర్. ఓకే, ఏకే మళ్ళీ సేవ్ చేస్తున్నాను. చూడండి, కంపైల్, ఓకే, రన్, ఓకే, తర్వాత అవుట్పుట్ ఆల్ట్ F5. చూడండి ప్రజెంట్ ఒకే అవుట్పుట్ ఉంది కదా. అలాగే ప్రతిసారి అవుట్పుట్ చూడాలంటే ఆల్ట్ F5 ప్రెస్ చేస్తున్నాం. ఆల్ట్ F5 ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా రన్ టైంలోనే అవుట్పుట్ రావాలంటే ఈ చివరిలో GGT CH, గెట్ CH అనే ఫంక్షన్ ఇచ్చారు. దీని ద్వారా ఏమవుతుందంటే రన్ ప్లస్ అవుట్పుట్ ఒకేసారి పెర్ఫామ్ అవుతుంది, అంటే కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా జనరేట్ చేస్తుంది అనమాట. అగైన్ సేవ్ చేశాను, కంట్రోల్ కీ ప్లస్ F9. చూడండి అవుట్పుట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. ప్రింట్ ఎఫ్లో మనం ఏం రాస్తే అక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్లో నేను ఈ ఇక్కడ ఉన్న స్ట్రింగ్ తీసేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, దిస్ ఈజ్ టెక్ అశోక్ అని ఇక్కడ పెట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి అగైన్ F2 నొక్కితే సేవ్ ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. కంపైల్, ఓకే, నెక్స్ట్ రన్. ఇప్పుడు ఏమొచ్చింది, దిస్ ఈజ్ టెక్ అశోక్ వచ్చింది. అంటే మనకి ఆ డబుల్ కొటేషన్లో మనం ఏం రాస్తే అది అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. నేను ఇంకక్కడ ఇంకో లైన్ రాయాలనుకుంటే దీనికి యాడ్ చేసి దిస్ ఈజ్ అశోక్ ఎన్సి అని పెట్టాను, అశోక్ ఎన్సి. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను కొత్తగా యాడ్ చేశాను కదా, మళ్ళీ సేవ్ చేస్తాను F2, తర్వాత ఆల్ట్ F9, కంపైల్, నెక్స్ట్ రన్. ఇప్పుడు చూడండి దిస్ ఈజ్ అశోక్, దిస్ ఈజ్ అశోక్ ఎంసీ అని వచ్చింది. దిస్ ఈజ్ అశోక్ ఎంసీ అనేది మనకి
నెక్స్ట్ లైన్లో రావాలి. నెక్స్ట్ లైన్లో రావాలంటే మనం ఈ దిస్ ఈజ్ అశోక్ ఎంసీఏ అనే దాన్ని వేరే ప్రింట్ఎఫ్లో పెట్టాలి, లేదంటే ఒకే ప్రింట్ఎఫ్లో రాయొచ్చు. ఒకే ప్రింట్ఎఫ్లో రాసి నెక్స్ట్ లైన్లో రావాలంటే దిస్ ఈజ్ దగ్గర నుంచి కదా, అప్పుడు ఏం చేయాలంటే అశోక్ తర్వాత బ్యాక్ స్లాష్ ఎన్ అనేది ఎక్కడ పెడతామో అక్కడ నుంచి నెక్స్ట్ లైన్కి స్కిప్ అయిపోతుంది అనమాట అవుట్పుట్. చూడండి, ఒకసారి F2 ప్రెస్ చేశాను, కంపైల్, రన్. చూడండి, దిస్ ఈజ్ అశోక్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. ఓకే, ఇక్కడ మనకి దిస్ ఈజ్ అనేది ఫస్ట్ లైను, టెక్ అశోక్ అనేది సెకండ్ లైన్లోకి రావాలంటే ఎక్కడ పెట్టాలి మనం? స్లాష్ అనేది దిస్ ఈజ్ తర్వాత స్లాష్ అని పెట్టాలి. అంటే ఏమవుతుంది, టెక్ అశోక్ అనేది సెకండ్ లైన్కి, స్లాష్ అనేది ఇక్కడ ఉంది కదా, దిస్ ఈజ్ అశోక్ ఎంసీ అనేది థర్డ్ లైన్కి వెళ్తుంది. ఒకసారి అగైన్ F2 అగైన్ సేవ్ చేశాను, అగైన్ కంపైల్ చేశాను, అగైన్ మళ్ళీ రన్ చేశాను. చూడండి, దిస్ ఈజ్ టెక్ అశోక్, దిస్ ఈజ్ అశోక్ ఎంసీ. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకి ప్రోగ్రామ్ అయిపోయింది అనమాట. కొత్త ప్రోగ్రామ్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలంటే అగైన్ ఆల్ట్ F5 ఎన్ వచ్చేసి ఇవన్నీ ఎంటర్ చేయండి. చూడండి, కొత్త ఎడిటర్ వచ్చింది. ఒకవేళ లేదు, ఆల్రెడీ ఓపెన్ అయిన ఫైల్ అంటే సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేసుకోవాలనుకోండి, ఆల్ట్ F ప్రెస్ చేసి ఓకే ఓపెన్ కొడితే ప్రీవియస్గా స్టోర్ అయిన ఫైల్స్ అని వస్తాయి. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఉన్నాయి కదా. ఇక్కడ మనకి మౌస్ పాయింటర్ యూజ్ చేయకూడదు అనమాట, ఎందుకంటే ఇది డాస్ ప్రాంట్లో ఓపెన్ అవుతుంది కదా. కంప్లీట్గా మనం దేంతో కీబోర్డ్తో యూజ్ చేయాలి. ప్రజెంట్ ఇక్కడ మనకి నేమ్ అనే బాక్స్లో ఉంది. నెక్స్ట్ ఫైల్స్ అనే బాక్స్లోకి వెళ్ళాలంటే కీబోర్డ్లో ట్యాబ్కి ప్రెస్ చేయాలి. ట్యాబ్కి ప్రెస్ చేసి చూడండి, AK1 అని సెలెక్ట్ అయిందా. సెలెక్ట్ అయిన తర్వాత వాటిని అటు ఇటు మూవ్ చేయాలనుకోండి, ఫ్రంట్కి బ్యాక్కి. కీబోర్డ్లో ఉన్న యారో కీస్తో మూవ్ చేయొచ్చు. చూడండి, అప్ యారో, డౌన్ యారో. ఫర్ ఎగ్జాంపుల్ నేను AK2 అనే ఫైల్ని చూడాలనుకోండి, AK52 సెలెక్ట్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయాలి. చూసారా, ప్రోగ్రామ్ వచ్చింది. ఓకే, ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా క్లోజ్ చేయాలంటే ఆల్ట్ F, నెక్స్ట్ డౌన్ యారో, క్విట్ దగ్గర వచ్చి ఎంటర్కి ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనకి విండో క్లోజ్ అవుతుంది అనమాట. ఇది సింపుల్ సి ప్రోగ్రామ్. నెక్స్ట్ లెసన్లో నేను నెక్స్ట్ ప్రోగ్రామ్స్, రిమైనింగ్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ.